నమస్కారం ఎస్వీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నగరపాలక సంస్థ తీర్పై వైసీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ధ్వజం జెడ్పీఎస్పీ గ్రీవెన్స్ లో బారులు తీరిన బాధితులు కొనసాగుతున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ ధర్నా గుంటూరు నగరపాలక సంస్థ ఏర్పడి 150 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఉత్సవాలను ఆర్పాటంగా నిర్వహించేందుకు నగరంలోని పేదలు నివసిస్తున్న గుడిసెలను పీకటం దుర్మార్గమని వైసీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు కోబాల్ట్‌పేట వాసులతో కలిసి భారీ ర్యాలీగా జిల్లా పరిషత్తుకు తరలివచ్చి ధర్నా నిర్వహించారు ప్రభుత్వ అరాచక పాలనపై అప్పిరెడ్డి మీడియా ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యక్తిగత గ్రామ సమస్యల పరిష్కారం కోసం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు బాధితులు బారులు తీరారు గ్రీవెన్స్ లో భాగంగా నిర్వహించే డైలీవర్ కలెక్టర్ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని జెడ్పీసీఏ వెంకట సుబ్బయ్యను కోరారు ఈ సందర్భంగా పలువురు బాధితులు మీడియాతో మాట్లాడారు మాది మున్నంగి నోర్తికే మున్నంగి మంగళగిరి మండలంలో ఉంది మంగళగిరి మండలం ఏం జరిగింది అడు చూడు మొలకెలు చూడా ఏలే పాస్ బుక్కులకి 2007 లో డిగ్రీ అయింది 2007 నుంచి ఇంతవరకు పాస్ బుక్ ఇవ్వాలి అర్జీలు పెడతానే ఉన్నావు ఎట్టినా సమాధానం లేదు ఇప్పుడు ఆర్డీఓ పెట్టాం ఆర్డీఓ కూడా ఎంఆర్ఓ రాశాడు ఈమని ఆర్డీఓ కూడా ఈలా మళ్ళీ ఆర్డీఓ ఎంఆర్ఓ రాస్తే ఎంఆర్ఓ కొన్ని కాగితాల పత్రాలు అడిగింది ఆ కాగితాలు కూడా ఇచ్చాం ఆ కాగితాలు ఇచ్చినా కానీ ఇంకా తిప్పుతానే ఉంది ఎప్పటి నుంచి 2011లో అక్కడ అర్జీలు పెట్టాం మంగళగిరిలో అక్కడి నుంచి ఆర్డీఓకి 2011లో పెట్టాం అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం దీనివల్ల ఇబ్బంది ఉందన్న నీకు ఇబ్బంది తిరగలేక నా పైన అయిపోయింది ఇగో డాక్యుమెంట్ ఇచ్చింది వాళ్ళు వేరే వాళ్ళకి నా భార్య పొలం నా భార్యక గుండె ఆపరేషన్ చేశారు ఆమె రాలేదు ఆ తరపు నేను తిరుగుతున్నా అదేం పని కాదు తిరిగి తిరిగి ఎందుకు చేయట్లేదండి డౌట్ అవసరాలు డబ్బులు ఇచ్చారు డబ్బులు చూస్తున్నారు వాడిపోయిన అతనే లక్ష పాతికేలు ఇచ్చి పాస్బుక్లు పుట్టించాడు
మా ఫలమే మాకు డిగ్రీ అయ్యింది డిగ్రీ పోవడానికి డబ్బులు ఇచ్చి వాడిపోయినాసం తీసుకున్నాడు ఫలం పాస్పోర్ట్ కాలం ఇవ్వలేదు ఆట కోసమే పెట్టింది ఆటకి పాస్ బుక్ రద్దు చేసి మాకు పాస్పోర్ట్ కార్డు కావాలి ఆశా వర్కర్స్ కు 5000 వేతనం పెంచాలని 2017-18 సంవత్సరం బడ్జెట్ లో నిధులు పెంచాలని అలాగే తమకు గల ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు జిల్లా వైద్య శాఖ అధికారికి తమ డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం సమర్పించారు కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కాపు శ్రీనివాస్ అధ్యక్షులు సంధ్యారాణి ప్రధాన కార్యదర్శి డి శివకుమారి పలువురు ఆశా వర్కర్స్ పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లు సమస్యల పరిష్కారానికి ఈ అన్ని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా జరుగుతుంది ఆశా వర్కర్లు గత 10 సంవత్సరాలుగా వీళ్ళు గ్రామాల్లో బాలింతలకు శిశువర్ణాలు తగ్గించాలని పనిచేస్తూ ఉన్నారు కానీ వీళ్ళకి పారితోషికాల పేరు మీద వెట్టి జాకెట్ చేయించుకుంటున్నారు డిమాండ్ ఏంటంటే ఆశా వర్కర్లకు కనీస వేతనం 5000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే పెండింగ్ ఉన్న పారితోషికాలు ఇప్పటివరకు ఇవ్వడం లేదు వాళ్ళకి ఇచ్చే పారితోషికాలు నెలకి 1500-400-300 రూపాయలు వస్తూ ఉన్నాయి ఈ కూడా నెల నెల ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంతేకాకుండా ఈ ఆశా వర్కర్లు గర్భవంతులను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి డెలివరీ తీసుకెళ్తారు కానీ వాళ్ళకి గుర్తింపుగా యూనిఫామ్ ఉంది కానీ ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వకపోవడం వల్ల అనేక ఇబ్బందులు హాస్పిటల్ పడతా ఉన్నారు కాబట్టి ఆశా వర్కర్లకు యూనిఫామ్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి కనీస వేతనం 5000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా ఈరోజు ధర్నా జరుగుతూ ఉంది రెంటు చింతలలో పశువుల వైద్యశాలలో పాల ఉత్పత్తుల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డాక్టర్ దిలీప్ పిహెచ్సి చైర్మన్ బూడపాటి రామకృష్ణ వెంకటరెడ్డి బాబు పద్మజ తదితరులు పాల్గొన్నారు ప్రతి సోమవారం డిపిఓ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ కు బాధితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు తమకు జరిగిన అన్యాయంపై స్పందించాలంటూ అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు మరియమ్మ రంగనాథ్ మీడియా ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు అయితే మాది చెల్లర కొట్టండి మా ఆయన పొలం వ్యవసాయం పనిచేస్తాడు మేమిద్దరం కష్టపడి పనిచేస్తున్నాం అయితే ఎళ్ళమూడు ప్రసాద్ అనే అతను మాకు స్థలం ఇస్తామని ఆశ చూపించి లాల్పురం ప్రెసిడెంట్ ద్వారాగా నీకు స్థలం ఇప్పిస్తామని మాకు ఎక్కడ ఫారం చూపించి 5000 డబ్బులు తీసుకొని సీటింగ్ నోట్ రాసి మాకు డబ్బులు ఇవ్వట్లేదు ఫ్లాట్ కూడా ఇవ్వట్లేదండి డబ్బులు అడిగితే గొడవ వాళ్ళ వాళ్ళని తీసుకొచ్చి ఇంకా మిగతా వాళ్ళని వేరే వాళ్ళని తీసుకొచ్చి కూడా మా ఇంటి మీదకి వచ్చి దుమ్మిగా మమ్మల్ని కొడుతున్నారు మాకు ప్రాణ రక్షణ కావాలి ఇప్పుడు ఇదే మాట్లాడుతున్నానండి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బాధితులం మేము 40 మంది దాకా వచ్చాము ఈరోజు ఎస్పీ గారి గ్రీవెన్స్ చేయడానికి వాళ్ళు మాకు ఫ్లాట్లు డబ్బులన్నీ కట్టించుకొని ఇస్తామని చెప్పి షీట్ చేశారు ఇంతవరకు కట్టే డబ్బులు మొత్తం కట్టి కూడా 2 సంవత్సరాల పైన అవుతుంది బట్ ఇంతవరకు మాకేమీ సరిగా సమాధానం చెప్పట్లేదు స్థలాలు ఇచ్చే సూచనలు కూడా కనిపించలేదు ఎంత తీసుకున్నారు మనిషికి దగ్గర దగ్గర 6 లక్షల నుంచి 9 లక్షలు దాకా కట్టాలండి నా వరకు పర్సనల్గా వచ్చేస్తే 8 లక్షలు ఒకటి కట్టాలి ఎక్కడండి ఫ్లాట్స్ ఫ్లాట్స్ చిల్లూరుపేట రోడ్లో వంకాయలపాడు అనే ఊరు అనే ఊరు దగ్గర మాకు అది స్థలం చూసినప్పుడు ఉంది సో ఇప్పటికైతే వాళ్ళ పేరు మీద లేదంటున్నారు వాళ్ళు సరి సమాధానం చెప్పట్లేదు ఆఫీస్కి వెళ్తే ఎవరు ఉండరు అని మెయిన్ ఎండీ గారు ఉండరు వాళ్ళ ఆవిడ వాళ్ళు ఉంటారు వాళ్ళు సరిగ్గా తెలిసి తెలియని సమాధానం చెప్తూ ఉంటారు అప్పుడు రాసిచ్చినప్పుడు మాకు ఎగ్రిమెంట్స్ ఇచ్చారండి మనం ఫస్ట్లో కట్టినప్పుడు అందరికీ ఇచ్చారు వాటి మట్టుగానే మేము తిరుగుతున్నాం వాటికి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా దివసం పట్టేసింది సో ఎంఆర్ఓ గారిని కంప్లైంట్ ఇచ్చారు ఎంఆర్ఓ ఇంతవరకు ఎక్కడ ఇవ్వలేదండి వాళ్ళకి కొంతమంది పోలీస్ స్టేషన్లో ఇచ్చున్నారు వాళ్ళకు కూడా చెక్లు ఇచ్చారు అవి కూడా బౌన్స్ అయ్యాయి సో ఇంకా అక్కడ ఎక్కడ న్యాయం జరగదనే ఉద్దేశంతో ఇది రావడం పేరేంటి సార్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఎస్సీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరవధిక సమ్మె కొనసాగించారు ఈ సందర్భంగా జేఎస్సీ నాయకులు రామరాజు మాట్లాడుతూ తమను క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత 15 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నామని తెలిపారు సమ్మెలో భాగంగా యజ్ఞ ప్రదర్శన నిర్వహించారు ప్రభుత్వ కళాశాలలు తమ వల్లనే ఇంకా పనిచేస్తున్నాయని ప్రైవేటు కళాశాలలకు ధీటుగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు తమకు కనీస అవసరాలు కల్పించాలని కోరారు 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము ఇప్పటికీ మేము అనేక ప్రభుత్వానికి మేము ఈ ఉద్యమంలో దశల వారీగా ఉద్యమం చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి స్పందన రాకపోవడంతో ఇప్పటికీ మేము 15 రోజులుగా మేము నిరాదీక్ష నిరసన సమ్మె చేస్తూ ఉన్నాము ఆల్రెడీ ప్రభుత్వానికి మేము ఎన్నికలు చేసినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి అంటే ఒక ప్రభుత్వం మొండి వైఖరిగా వహిస్తూ ఉంటుంది మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో క్రమబద్ధీకరణ చేస్తూ ఉందో ఖచ్చితంగా దానికి క్రమబద్ధీకరణ చేయమని ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాము అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో
సమాన పనికి సమాన వేతనం కల్పించాలని మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం ఇప్పటికి రెండు సార్లు అంటే సమస్యల పరిచి ఎటువంటి అంటే మా యొక్క సమస్యల్ని సో విఫలమైంది. ఖచ్చితంగా ఇప్పుడు ఉద్యమం సో అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు గమనించాలనుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు కనుక సుప్రీంకోర్టు ఏం చెప్పిందో సమాన పనికి సమాన వేతనం కల్పించమంది ఖచ్చితంగా అడుగుతున్నాము. ఇవాళ ఏదైతే జనగణమన పాడమని సుప్రీంకోర్టు ఇచ్చిందో ఈ ప్రభుత్వాలను గౌరవించి సినిమా హాల్ కూడా జనగణమన పాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఉందో అది ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం ఎప్పుడైనా అంటే ఇన్ని రోజులు సమస్య చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎప్పటికైనా మా యొక్క సమస్యలను గుర్తించి మాకు మా సమస్యలు కానీ పరిష్కరించకపోతే మాత్రము మేము త్వరలోనే ఆమా దీక్ష కూర్చుంటామని చెప్పేసి అని ఒక మీడియా ముఖ్యమంత్రి తెలియపరుచుకుంటున్నాం. సుద్దపల్లి గ్రామంలో 25 ఎకరాల పంచాయతీ చెరువును దోపిడీదారులు కబ్జా చేస్తున్నారని రైతు కూలీల సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు గ్రామాలలో చెరువుల అభివృద్ధి పేరుతో ఇష్టానుసారంగా త్రవ్వకాలు జరిపి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. గ్రామంలో తవ్విన క్వారీ గుంతులో పడి ఇప్పటికే 5 చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఫారెస్ట్ భూములు దాదాపు 200 ఎకరాల పైగా 56 కుటుంబాల వాళ్ళు సాగు చేసుకుంటా ఉన్నారు. ఆ సాగు చేసుకుంటా ఉన్నటువంటి భూమికి పట్టా కావాలని అట్నే నివాసం ఉంటున్నటువంటి వారికి నివాసపు హక్కు కల్పించాలని రోడ్డు సౌకర్యాలు కావాలని కరెంటు సౌకర్యాలు కావాలని తదితర మౌలిక సౌకర్యాలు కావాలని అనేక దఫాలుగా రెవెన్యూ అధికారులు చుట్టూ తిరగడం జరిగింది. ఈ రోజున గ్రీవెన్స్ డేకి వచ్చి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తే సమస్యను పరిష్కారం చేస్తారనేటువంటి ఆశతో రావడం జరిగింది. ఎందుకంటే 2003లోనే అక్కడ నివాసం ఉంటున్నట్టుగా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వడం కానీ లేకపోతే ఇంటి పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి 2005 కంటే పూర్వమైన ఇచ్చినప్పుడు 2005 కంటే పూర్వంగా అక్కడ గుర్తించిన ప్రతి ఒక్కరికి అటవీ హక్కు చట్ట ప్రకారంగా సాగు హక్కు కల్పించాలి. అట్నే అక్కడ నివాసం ఉండే వారికి ఇంటి పట్టాన్ని గిరిజన హక్కు ప్రకారంగా కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.